పవన్ కళ్యాణ్ పై దాడికి పాల్పడే అవకాశం ఉందని సమాచారం వచ్చిన నేపథ్యంలో కేంద్రం కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, బ్లేడ్లతో దాడి చేస్తున్నారు, ఫ్యాన్స్ ముసుగులో వచ్చి అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు గతంలో చరిత్ర చూసుకుంటే హత్య రాజకీయాల వైపు రాజకీయం నడిచిన పరిస్థితి ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దాడికి కుట్ర జరుగుతోంది, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ప్రచారానికి దూరం చేయాలి, ఆయన మీద దాడి చేసి ఫిజికల్గా ఆయన్ని ప్రచారంలో పాల్గొనకుండా చేసి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం ఇటు వైసీపీ నుంచి జరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్, మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ఇంటెలిజెన్స్ కాదు, కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది. సో ఈ నేపథ్యంలో కేంద్రం కూడా కొంత అలర్ట్ అయింది, అందుకే ఇప్పుడు అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయని ఒక సమాచారం అయితే వస్తుంది. సో దీంట్లో ఎంతవరకు వస్తుంది, నిజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దాడికి పాల్పడే అవకాశం కనిపిస్తుందా, రాజకీయంగా లబ్ధి పొందడానికి జనసేన అధినేతను ప్రజల్లో లేకుండా చేయడానికి ఈ రకమైన కుట్ర నిజంగానే జరిగే అవకాశం కనిపిస్తుందా, ఫ్యాన్స్ ముసుగులో వచ్చి గుంపులుగా వచ్చి ఫోటో దిగుదామని చెప్పి వచ్చి ఆయన మీద బ్లేడ్లతో దాడి చేయడం కావచ్చు, ఇంకేదైనా పదునైన ఆయుధంతో పవన్ కళ్యాణ్ మీద దాడి చేసే అవకాశం నిజంగా కనిపిస్తుందా, ఇట్లా చేసే పరిస్థితి ఎంతవరకు ఉంది, ఈ విషయానికి సంబంధించి కొంత మనం సమగ్రంగా విశ్లేషిద్దాం. న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్. కటా కార్తీక్, మనం గత కొన్ని రోజులుగా ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చూసాం, ఒక్కసారి మనం గతంలోకి వెళ్దాం. 2019లో హత్య రాజకీయాలకు తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దాన్ని సానుభూతికి వాడుకున్నటువంటి పరిస్థితి ఆ రకంగా మనం చూసాం. ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ మీద దాడికి పాల్పడి ప్రతిపక్షాన్ని కొంత నిరాశ నిస్పృహలోకి ముంచేసి బలహీన పరిచి ఆ విధంగా లబ్ధి పొందాలనే కుట్ర అధికార పార్టీ వైపు నుంచి ఉంది అని చెప్పి కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, పవన్ కళ్యాణ్ మీద దాడికి పాల్పడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది, ఎందుకంటే ఎలక్షన్స్కి అతి కొద్ది సమయం మాత్రమే ఉంది, 20 రోజుల సమయం కూడా లేదు, ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉందా? వాస్తవానికి పవన్ కళ్యాణ్పై దాడి చేసే అవకాశం ఎంత, ఈ వార్తలో నిజం ఎంత అనేది ఒక్కసారి పరిశీలిస్తే, ఒక్కసారి మనం ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్ర రాజకీయాలు 2019 అప్పుడు హత్య రాజకీయాలు కానీ దాడి రాజకీయాలు కానీ, వాస్తవానికి ఏపీకి అవి కొత్త కాదు, హత్య రాజకీయాలు దాడి రాజకీయాలు కొత్త కాదు అనేటువంటిది మనకి వినపడుతుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ రాబోయే 20 రోజుల కాలంలో ఏం జరుగుతుందని ఒక భయాందోళనలో ఉన్నారు. రాయి దాడి తర్వాత ఆ రాయి కనబడకుండా రాయి దాడి జరిగిందనేటువంటి ఒక ఇదంతా వింటున్న సమయంలో ఇవాళ అధికారుల బదిలీ దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు కనుక్కునే క్రమంలో జరిగినటువంటి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మీద దాడికి కుట్ర జరగబోతూ ఉంది, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి దూరం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు కూటమి బలంగా ఉంటాం, టీడీపీ జనసేన బీజేపీ అంటే కొంత బలం తక్కువ ఆంధ్రప్రదేశ్లో, అది పక్కన పెట్టేస్తే టీడీపీ జనసేన కలిస్తే ఏం జరుగుతుంది, టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా వెళితే ఏం జరుగుతుంది అనేది 2014 ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇవాళ మళ్ళీ అది రిపీట్ కాబోతుంది. అంతకుమించి వాస్తవానికి ఒకనాడు ఆ 2014 నాడు జగన్ నాకు సింపతి ఉంది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నారు, వైసీపీ పార్టీ పెట్టబడి ఉంది, అది ఆ సింపతి ఆ రోజు ఉంది. కానీ ఇలా వైసీపీ పరిపాలన కూడా చూసి, జగన్ పరిపాలన ఎలా ఉండదో కూడా చూసిన తర్వాత, జగన్ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తర్వాత, అంతకు మించినటువంటి ఘోర ఓటమిని వైసీపీ ఎదుర్కోబోతుందని సొంత సర్వే ఐప్యాక్ టీంతో జగన్ చేపించుకున్న సొంత సర్వేలో కూడా 56 సీట్లు మాత్రమే వైసీపీకి రాబోతున్నాయని చెప్పిన తర్వాత, వాస్తవానికి 2014 67 సీట్లు, 2019 151 సీట్లు, ఇప్పుడు 56 సీట్లే రాబోతున్నాయని తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రచారాన్ని అడ్డుకోగలగాలి. కూటమి ప్రచారంలో మెయిన్ లీడ్ ఎవరు, ఇద్దరు చంద్రబాబు, రెండు పవన్ కళ్యాణ్. ఇద్దరు ప్రచారంలో రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలోకి వస్తే అతను వాగ్దాటి కానీ అతను మాట్లాడే విధానం కానీ రాబోయే కాలంలో తనకు శత్రువుని ఎదురైన నాయకుడిని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుందని జగన్ భయపడుతున్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరం చేయాలి. పవన్ కళ్యాణ్ కనుక దూరం చేయగలిగితే జనసేన ఓటు బ్యాంక్ని గందరగోళపరచగలిగితే, జనసేన ఓటు బ్యాంక్ని టీడీపీకి పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరం చేయాలి, పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనకూడదు. సో ఆ రకంగా మనం చేయాలి అంటే కనుక ఏం చేసే అవకాశం కనిపిస్తుంది, అధికార పార్టీ నిజంగా దాడి చేయాలనుకుంటే ఎట్లా చేసే పరిస్థితుంది, అంటే ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం? ఎస్, అంటే నా అనుమానాలు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ తనంతటా తాను చెప్పిన అనుమానం ఏంటంటే, బ్లేడ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్యాన్స్ ముసుగులో వచ్చి కొంతమంది సైకోళ్ళు లేదా వైసీపీ కార్యకర్తలు వాళ్ళు నా ప్యాన్స్ ముసుగులో వచ్చి బ్లేడ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని సాక్షిత్తు పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్, కొన్ని జనసేన నాయకులు కొంతమంది ఒక టీంగా ఏర్పడి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, కేంద్ర ఎలక్షన్ కమిషన్కు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నారని మనకు అందుతున్న సమాచారం. రాబోయే కాలంలో కేంద్ర వర్గాలతో పవన్ కళ్యాణ్ భద్రత మరింత పెంచుతున్నారని, ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని, వాస్తవానికి చీఫ్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రామ ఆంజనేయులు సస్పెన్షన్లో మనకు ఇంతవరకు అనుకున్న రాయిదాడి కేసులో వైఫల్యం ఒకటే, ఈ రామాంజనేయులు సస్పెన్షన్ కారణం అని మనం అనుకుంటా ఉన్నాం, బదిలీకి కారణం అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఈ బదిలీకి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని కావాలని ఇంటెలిజెన్స్ తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ మీద దాడికి రంగం సిద్ధమవుతుంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి రామాంజనేయులు దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశాడు అంటే ఒక ఆరోపణ కూడా వినపడుతుంది. ఈ కారణంగానే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయినట్టు అతన్ని వెంటనే బదిలీకి చేయాలి, ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నడవాలి అంటే ఇదాంటి వాళ్ళు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయినట్టు మనకు అర్థమవుతూ ఉంది. అయితే వీళ్ళ ప్లాన్ ప్రకారం, అంటే వీళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేటివ్ సమాచారం ప్రకారం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద ఫిజికల్గా దాడి చేసి అతన్ని ఎన్నికల ప్రచారానికి కనుక దూరం చేయగలిగితే ఒక్క చంద్రబాబు ఒక్కలే రాష్ట్ర మొత్తం తిరగాల్సి వస్తుంది. కాబట్టి చంద్రబాబు ఏదో రకంగా కట్టి చేయాలి. ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఆపాలి. పవన్ కళ్యాణ్ స్పీచ్లు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. అదిగాక మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి మన కాకినాడలో స్కూలు విద్యార్థి దగ్గరే పోయాడు, పలకరిద్దామని అనుకున్నాడు. పలకరిద్దామని అనుకుంటే విద్యాదీవన గురించి చెప్దామని అనుకున్నాడు, కానీ రివర్స్లో అక్కడ మొత్తం యువకులంతా కూడా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేశారు. అది పక్కన పెడితే మళ్ళీ కొంత దూరం పోగానే అనకాపల్లిలో కూడా సేమ్ సిచ్యువేషన్ జగన్కి ఎదురైంది. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాస్తవానికి జనసేనని టీడీపీకి దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు జగన్ చేశాడు. హరిరామయ్య జోగి ద్వారా కావచ్చు, ముద్రగడ పద్మనాభం ద్వారా కావచ్చు, అంటే సొంత సామాజిక వర్గం నాయకులతో లెటర్లు రాపించి జనసేన కార్యకర్తను రెచ్చగొట్టి 40 సీట్లు అడగాలి, 60 సీట్లు అడగాలి, సీటు షేరింగ్ అడగాలి, సీఎం అడగాలి, ఇలా రకరకాల విభేదాలు జనసేన కార్యకర్తలు నింపి జనసేనను ఎట్టి పరిస్థితిలో టీడీపీ నుంచి దూరం చేయాలని చెప్పేసి జగన్ ప్రయత్నాలు చేశాడు, కానీ అక్కడ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి అక్కడ మానసికంగా ఏ ప్రయత్నాలు చేయాలో అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇక మిగిలింది ఫిజికల్ ప్రయత్నం మాత్రమే, అంటే ఫిజికల్ దాడి మాత్రమే. మానసిక దాడి కుదరలేదు, అది ఫలించలేదు, ఇక ఫిజికల్ దాడి చేయాలి. ఫిజికల్ దాడి చేసి పవన్ కళ్యాణ్ ప్రచారం దూరం చేయగలిగితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంతకుముందు కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ మార్చిన పరిస్థితి, ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ని కావచ్చు, విజయవాడ సిపిని కావచ్చు, అందరినీ మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కొంత సీరియస్గానే వర్కౌట్ చేస్తుంది, పోలీసు బలగాల్ని మోహరిస్తున్న పరిస్థితి. ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళకి కొంత భద్రత, రాయిదాడి ఘటన తర్వాత చాలా ఫోకస్డ్గా పనిచేయండి అని చెప్పి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మీద దాడికి తెగబడే పరిస్థితి ఉందా, పవన్ కళ్యాణ్ మీద దాడి చేసే పరిస్థితి రావచ్చా, అంత స్వేచ్ఛ ఉందా ఇలాంటి భద్రత మధ్య? అంటే ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది సీనియర్ పొలిటిషియన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఎప్పటి నుంచో ఏపీ రాజకీయాలని 2014 నుంచి దగ్గరగా గమనిస్తున్న పవన్ కళ్యాణ్ ఊహించినట్టున్నారు. అందుకే బలం లేకపోయిన బీజేపీకి కూడా 6 MP సీట్లు ఇచ్చేది, 10 ML/10 MLA సీట్లు ఇచ్చేది పొత్తెందుకు పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే సహకారం అవసరం, లేకపోతే జగన్ అగడాలు ఎక్కువగా ఉంటాయి, ఫిజికల్ దాడులు ఉంటాయి అనేటువంటి దాన్ని ముందే ఊహించినట్టున్నారు. అందుకని వైసీపీ కార్యకర్త నుంచి ఎదురయ్యే దాడులు కావచ్చు, హింసాత్మక ప్రవృత్తిని కావచ్చు, లేదా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు కావచ్చు, అవి అటన్నింటినీ కట్టడి చేయాలంటే వైసీపీ అండ్ టెక్నికల్గా వాళ్ళని కట్టడి చేయాలంటే నైతికంగా కట్టడి చేయడానికి ఆల్రెడీ ప్రజల్లో వీళ్ళు తీసుకెళ్తారు, ప్రజల్ని మానసికంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు చేయాలనివ్వకుండా వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. అలా కాకుండా వైసీపీ ఎన్నికలు కొన్ని హింసని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపుదాలు చేయాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరం అని చెప్పేసి కారణం చేత బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఇవాళ మనకు ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయినట్టు, ఎవరెవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళందరూ సస్పెన్స్ అవుతున్నట్టు. ఇప్పుడు విజయవాడ సిపి మనం చూసాం, అతన్ని బదిలీ చేశారు, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయుని బదిలీ చేశారు, తర్వాత అనేక మంది, ఇప్పుడు మనకు అంటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబోయే 2 రోజుల్లో ఏపీలో బదిలీల శాతం పెరగబోతూ ఉంది. ఏపీ సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని బదిలీ చేయబోతూ ఉన్నారు, కొత్త సీఎస్ని పెట్టబోతూ ఉన్నారు, తర్వాత డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ గారిని బదిలీ చేయబోతున్నారు, కొత్త డీజీపీ నియమించబోతున్నారు మనకు అంత సమాచారం. అంటే ఒక స్థాయి ఐఏఎస్, ఒక స్థాయి ఐపీఎస్ నుంచి మొదలుకొని సిఎస్ డీజీపీ వరకు మార్పులు చేర్పులకు ఎన్నికల కమిషన్ సిద్ధం చేయబోతుంది. దానికి గల కారణాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఇలా మారుస్తుంది, కారణాలు ఏంటని పరిశీలిస్తే, ఒకటి
వైసీపీ చేస్తున్న ఇన్సా ప్రవృత్తికి సపోర్ట్ చేయటం, ఏదైతే స్క్రిప్ట్ కథనాలు ఉన్నాయో వైసీపీ ఆఫీస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న స్క్రిప్ట్ కథనానికి అనుగుణంగా వీళ్ళ యాక్షన్స్ కారణాలుగా మనకు కనపడతా ఉంది. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు దుర్గారావు బయటకు వచ్చిన తర్వాత ఏ విషయాలు చెప్పాడో, ఎలాంటి వాస్తవాలు చెప్పాడో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ నాయకులు ఏదైతే చెప్తున్నారో పోలీస్ ఆఫీసర్స్ అదే చేస్తున్నారు. ఇప్పుడు బోండవమ్మ లాంటి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చి బెదిరించి 4 రోజులు కుళ్ళ పొడిచారంట దుర్గారావుని. ఆ విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చి చెప్పేశాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ అరాచకాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ప్రజలకు తెలిసిపోతున్నాయి. సో ఈ రకమైనటువంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ సో వీటన్నిటికి సంబంధించి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు కట్టా గారికి, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది పూర్తిగా, భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ నాయకులు పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ దాడి జరిగితే అది బీజేపీ మీద జరిగినట్టే, చంద్రబాబు అండ్ కో మీద ఏమైనా దాడి జరిగితే అది బీజేపీ మీద జరిగినట్టే, ఎన్డీఏ నేతల మీద జరిగిన పరిస్థితి ఉంటుంది కాబట్టి బీజేపీ కూడా కొంత సీరియస్గా రాష్ట్రం మీద ఫోకస్ పెట్టినట్టుగా భావించాలి కదా. ఎస్, ఖచ్చితంగా బీజేపీ ఈ విషయంలో ఖచ్చితంగా కూటమికి అండగా నిలబడుతుందండి. ఎందుకంటే మొదట చాలా అనుమానాలు వచ్చాయి. యాక్చువల్గా బీజేపీ ఎలాగ టీడీపీతో జనసేనతో మైత్రిని కొనసాగిస్తుందో అలాగే ఇండైరెక్ట్ మైత్రిని వైసీపీతో కొనసాగిస్తూ వస్తుంది. చిలకలూరిపేటలో మోడీ గారు పెద్దగా జగన్ని విమర్శించకపోవడానికి కారణం అదే, చంద్రబాబు నాయుడు పెద్దగా పగడపోవటానికి కారణం అదే. మొన్న రాయదాడి కేసులో జగన్ గారి మీద దాడి జరిగిందో లేదో అనుమానాలు ఉండగానే మోడీ గారు ట్వీట్ చేశారు కాబట్టి వైసీపీకి ఇండైరెక్ట్ సపోర్ట్ బీజేపీ వైపు నుంచి వస్తుంది అనేటువంటిది. కాకపోతే ఇక్కడ ఒక పొలిటికల్ ప్లాటర్ మనం ఆలోచించుకోవాలి. ఎప్పటి వరకు బీజేపీ సపోర్ట్ వైసీపీకి ఉంటుంది, కానీ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు అనేది ఒకసారి లెక్కలో తీసుకుంటే మనకు అర్థం, అన్నీ అర్థమైపోతాయి, పొలిటికల్ లెక్కలన్నీ అర్థమైపోతాయి. ఎప్పుడు ఉంటుంది అంటే వైసీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డితో మనకి ఇంకా అవసరం ఉంది అనుకున్నంతకాలం బీజేపీ సపోర్ట్ జగన్కు ఉంటుంది. లేదు వైసీపీ ఓడిపోతుంది, ఇక వైసీపీతో అవసరం లేదు అనుకున్న కాలం వైసీపీతో ఉన్న బంధం తగ్గిపోతుంది, ఖచ్చితంగా మళ్ళా కూటమి వైపు మనసా వాచ పనిచేసే పరిస్థితి వస్తుంది. అంటే చాలా సీరియస్ గా వర్కౌట్ ఈసీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూటమి గెలుస్తుందని ఒక నమ్మకం వచ్చింది కాబట్టి ఈ బదిలీ కూటమికి అనుకూలంగా తీసుకున్న పరిస్థితి భావించవచ్చా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా కూటమి వైపు ఉన్నట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉందా ఈ పరిణామాన్ని బట్టి? యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్గా ఎలక్షన్ కమిషన్ చర్యల్ని కానీ కూటమి గెలుస్తుందన్న దాన్ని కానీ ఒక ఘాటును కట్టడం ఎందు, కాకపోతే రాజకీయంగా చూసినట్టు మన దేశంలో వ్యవస్థలన్నీ మేనేజబుల్ అవుతున్నాయి అనేది నిజమే. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల వెనుక ఖచ్చితంగా బీజేపీ పెద్దల హస్తం ఉండే అవకాశం ఉన్నది అనేది రాజకీయంగా వినిపించే మాట కాబట్టి మనం ఒక అనుమానం పడాల్సిన అవసరం పడుతూ ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కూటమి గెలవబోతుందని బీజేపీ అగ్రనాయకత్వం ఫిక్స్ అయిపోయింది. వాళ్ళకు వస్తున్న ఇంటెలిజెన్స్ అసలు వాళ్ళదాకా ఎందుకండి? ఇందాక నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తన ఐపాక్ టీంతో చేసుకున్న సర్వేలో కూడా వైసీపీకి రాబోతుంది 56 స్థానాలే అని చెప్పిన తర్వాత మీకు ఒక లీక్ను కూడా ఇస్తాను. మీకు విజయసాయిరెడ్డి నిన్న సన్నిహితుల దగ్గర వాపోయాడంట, వైసీపీ ఓడిపోబోతుంది, నేను చేపించుకున్న సొంత సర్వేలో 56 సీట్లు మాత్రం వైసీపీకి రాబోతా ఉన్నాయి, నేను నెల్లూరు ఎంపీగా ఓడిపోబోతున్నాను, ఇది మొత్తం దీనికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ తన కోపాన్ని తన ఆక్రోశాన్ని సజ్జల మీద పెట్టి తన సీతుల దగ్గర వాపోయాడంట. దానికి ఆల్రెడీ ఎంపీ సీట్ ఉన్నా కానీ నన్ను కావాలని నెర్రు నెట్టేశారు, నేను వైజాగ్ ఇన్ఛార్జిగా ఉత్తరాది ఇన్ఛార్జిగా ఉంటే తీసుకొచ్చేది ఇక్కడ పడేశారు నన్ను, అంటే కావాలని నాకు ఓటమిని అంటగట్టాలని చెప్పేసి నన్ను ప్రత్యక్ష ఎన్నికల్లో రంగంలో దింపారు నాకు ఇష్టం లేకపోయినా. 2014లో ఎన్నికల మొత్తం మానిటరింగ్ చేసింది నేనే, 2019లో ఎన్నికల మొత్తం మానిటరింగ్ చేసింది నేనే, కానీ ఇవాళ నెల్లూరుకి మాత్రం నన్ను పరిమితం చేశారు. ఎన్నికల మానిటరింగ్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటున్నారు, ఈసారి ఓటమికి ఆయన బాధ్యత వహించాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిర్ణయాలు ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని వైసీపీ ఓడిపోతుందని చెప్పి ఒక భయం ఉంది కాబట్టి వైసీపీ ఓడిపోతుందని చెప్పి ఫుల్ క్లారిటీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసే కుట్రకి తెరదీశారని చెప్పి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఇది వాస్తవం అని నమ్మినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుందాం కట్టగారికి, పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ నిజంగా దాడికి ప్లాన్ చేస్తే కనుక అలాంటి కుట్రకు పూర్తమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అది అమల్లోకి పెడితే కనుక ఎట్లా చేసే అవకాశం ఉంది? అంటే రాళ్లతో కొట్టే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే నేరుగా ఆ వారాహయాత్ర ఎక్కి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కత్తితో పొడిచే పరిస్థితి ఉందా, లేదంటే వివేకానందని ఏదైతే గోడలతో చేశారో అలాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఏంటి, ఎలా దాడి చేసే అవకాశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఏం జరగవచ్చు అంటే అని కొన్ని ఘటనలు ఉదాహరణ చేసుకుందాం. 2019 ఎన్నికల్లో వివేకానందరెడ్డి గారి మీద గొడ్డల పోటీ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్లేడ్ అదే కత్తితో దాడి చేసినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విజువల్ అయితే ఇప్పటివరకు బయటకు రాలేదు,
ఆ కేసు ఏమైందో తెలియదు. దానికి జగన్ గారే కేసు సహకరించలేదు. ఇప్పుడు జగన్ గారి మీద రాలి దాడి సింపతి పాలిటిక్స్ అనేది మనం వింటున్నటువంటి సమయంలో అలాంటిది ఏమైనా పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగే అవకాశం ఉందా? వాస్తవానికి ఏంటంటే రాళ్లతో దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ప్రచారాన్ని దూరమై రెస్ట్ తీసుకునేంత ఉండదు. ఇంకా అంతకుమించి ఏదైనా ప్లాన్ చేయాలి. కేవలం రాళ్లతో దాడి చేస్తే కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారంకి వస్తారు. ఆల్రెడీ రాళ్లతో చేసే దాడి అయిపోయింది. గుంటూరు జిల్లాలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మీద రాళ్ళ దాడి చేసినట్టు జనసేన చెప్పుకుంది. కానీ రాయికి మించిన దాడిని ఏమైనా చేయవచ్చా? ఎందుకంటే కత్తులతోటి గొడ్డలతోటి ఏపీ రాజకీయాలు మనం చూసాం. 2019 ఎన్నికలు చూసాం. అవి రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ చేయించాయో కూడా చూసాం. కాబట్టి రాయి క్లోజర్ చాప్టర్ రాయితో దాడి వరకు వెళ్ళదు. అంతకుమించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే బిల్లడతో దాడి చేస్తున్నారని. ఆ బ్లేడ్ ప్లేస్లో కత్తి రావచ్చు, గొడ్డ రావచ్చు. ఏపీ రాజకీయాలు అవన్నీ మనం చూసే ఇప్పుడు మనం గతంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసాము. గత ఎలక్షన్ టైంలో ఎలాంటి గందరగోళం కనిపించిందో, ఎలాంటి భయానక భీతా వాతావరణం కనిపించిందో ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. బాంబులు విసురుకున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు రాయి ఉండకపోతున్నారు, రాయి విసిరే బదులు చేతి ఏమైనా బాంబులు విసిరే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అలాంటి ఉదాహరణలు కావచ్చు. అందుకనే కావచ్చు కేంద్ర ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్ కేంద్ర బలగాలతోటి ఆయనకు భద్రత కల్పించాలని డిసైడ్ అవ్వబోతుందంటే ఏదో పెద్ద యాక్షన్ ప్లానే ఏదో జరగబోతుందనే అనుమానం ఈసీ దగ్గర ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి రక్షణ కల్పించాలి, అది కూడా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి అని ఒక డెసిషన్కి వాళ్ళు వస్తున్నారంటే ఏదో జరగబోతుంది. ఇది ఇలా జరగబోతుందని ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కానీ వస్తున్న అనుమానులకి గత ఎన్నికల్లో చూసిన ఉదాహరణలు చూసి మనం చెప్పగలుగుతున్నాం తప్ప ఇలా జరుగుతుందని ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక అనుమానం, ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో 20 రోజులు మాత్రమే ఎన్నికలకు దూరంగా ఉంది. 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతా ఉంది. సో గతంలో 20 రోజుల ముందే ఏప్రిల్ 11వ తారీఖు పోయినసారి ఎలక్షన్ ఓటింగ్ జరిగితే మార్చి 15వ తారీఖు అంటే కేవలం 20 రోజుల ముందు మన వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. కాబట్టి అదే 20 రోజులు ఎలక్షన్లు దూరంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడేమైనా జరిగే అవకాశం ఉందా అనే ఒక అనుమానం కలుగుతూ ఉంది. అది కూడా ఈ బావులుగా అయితే మనం ఈ అనుమానం పడం. మొన్న రాయిదాడి జరిగిన తర్వాత అది పొలిటికల్గా పనిచేయిన తర్వాత ఇప్పుడు ఆ రోజు వివేకానంద ఆ రోజే కోడి ఖర్చు తర్వాత వివేకానంద గారి మర్డర్ జరిగింది. ఇక రాయిదాడి తర్వాత ఇంకేమైనా జరిగే అవకాశం ఉందని ఒక అనుమానం కలుగుతూ ఉంది. అక్కడే జన సైనికులు భయపడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ భయపడుతూ ఉన్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ బ్లేళ్లతో నా మీద దాడి జరిగిందని ఒక ఆరోపణ తన స్వయంగా చేసిన తర్వాత ఇంకా భయం పెరుగుతూ ఉంది. మే 12 వరకు కూడా నమ్మటానికి వీలైన పరిస్థితి. మే 12 వరకు కూడా ఏదైనా జరగవచ్చు అనే భయం అనేది చాలా మందిలో కనిపిస్తుంది. అయితే కూటమిలో ఇంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు. చంద్రబాబును కూడా లైట్ తీసుకుంటున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది. లోకేష్ను అయితే అసలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే భవిష్యత్తులో తనకి ఏకులో మేకుల తయారేది కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే. ఎందుకంటే జనాదరణ అత్యంతగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. సో ఎప్పటికైనా ఇతనితోనే నాకు ఇబ్బంది అని చెప్పి భావించాడు కాబట్టి ఎప్పటికైనా ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపే అవకాశం పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఉంది అని చెప్పి చర్చ జరగడంలో పెద్ద ఆశ్చర్యం లేదనుకోవచ్చు. కార్తీక్, లేదు అలా కాదు. అది మనం అలా చంద్రబాబును పట్టించుకోవట్లేదు, లోకేష్ని పట్టించుకోవట్లేదు అనేది మనం అంటానికి లేదు. చంద్రబాబు నాయుడు మీద ఎంత ఎఫర్ట్ పెట్టాలో పెడుతున్నాడు, లోకేష్ మీద ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలో పెడుతున్నాడు. లోకేష్ పొలిటికల్ కెరీర్ని పాడు చేయడం కోసం మంగళగిరిలో 100 కోట్లు కొమ్మరి ఇస్తూ ఉన్నారనేది మనం వింటున్న మాట. ఎందుకంటే బీసీ ఓసీ వర్సెస్ బీసీ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ నడిపేసి మంగళగిరిలో లోకేష్ను ఎట్టయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి 100 కోట్లు కుమ్మరిస్తున్నారు అనేటువంటిది మనం వింటూ ఉన్నామో అదే ప్రయత్నం మంగళగిరి కూడా చేసి. కానీ పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అర్థం ఏంటంటే టీడీపీ గాక చంద్రబాబు లోకేష్ మీద ఫిజికల్ గా దాడి చేయట్లేదు, అంటే దాడి చేసేంత ఫోకస్ పెట్టట్లేదు. కేవలం ఓట్ ఎలా ఓడించాలి, ఏ రకమైన చేసి అక్కడ ఓడించే ఈ ప్లాన్స్ చేస్తున్నారు. కానీ ఫిజికల్ గా దాడి చేయాలి, గాయపరచాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి, ఈ ఫోకస్ అనేది పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఉంది అని. లేదు, ఒక విషయం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రచారం దూరం చేయాలని జగన్ చాలా ప్లాన్ చేశాడు. అతను జైల్లోనే ఉంచాలి, ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాలి, ఎన్నికల ప్రచారం చంద్రబాబు దూరం చేయాలని చాలా ప్లాన్ చేశాడు. కేవలం 60 రోజుల కాలంలో 6 కేసులు పెట్టాడు, ఒక్క కేసులో కూడా నిరూపించలేకపోయాడు. అరెస్ట్ చేసిన కేసులో 50 రోజులు పైకి బెయిల్ రాకుండా చూడగలిగాడు. ఆ బెయిల్ వస్తే వెంటనే ఇంకో కేసులో అరెస్ట్ చేద్దామని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఫస్ట్ చంద్రబాబు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు, తర్వాత ఏ కేసు ఆ కేసులో ముందస్తు బెయిల్ కానీ నార్మల్ బెయిల్ కానీ తెచ్చుకున్నాడు. కానీ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఆధారాలు లేవని కోర్టే చెప్పిన తర్వాత జగన్ వెనక్కి తగ్గని తప్పనిసరి పరిస్థితిలో పడ్డాడు. అంటే చంద్రబాబు మీద ఒక ప్లాన్ గీశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్లాన్ గీస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ఫిజికల్ దాడి చేయాలనేటువంటి ఈ ఉద్దేశంలో కారణం ఏంటి అని మనకు అనిపిస్తుంది ఏంటంటే
ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయంగా గెలిచి అసెంబ్లీకి వస్తే ఇప్పటి వరకు టీడీపీ పార్టీ మాత్రమే తన రాజకీయ శత్రువు. ఇక రేపు పొద్దున ఏపీ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జనసేన అనేది కూడా ఒకటి ఉంటుంది. ఏపీ అసెంబ్లీ జనసేన అనే పార్టీకి కూడా జగన్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో జగన్ రేపు గెలిచినా గెలవకపోయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సో రెండు పార్టీలతో తను ఫైట్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు టీడీపీతో ఫైట్ చేస్తూనే ఇంకోవైపు జనసేనతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి జనసేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కనుక ఏపీలో నిర్మితమైతే జగన్ వెనకాల ఉన్న చాలా సెక్షన్స్ పవన్ కళ్యాణ్ వైపు రాలే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఏంది అంటే జనసేన అనేది పెద్ద సీరియస్నెస్గా లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడం, స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవటం, దానివల్ల జనసేన అంటే అంత సీరియస్నెస్ లేదు. కానీ వన్స్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేస్తే జనసేన అనేది ఒకటి ఏపీ రాజకీయ ముఖ చిత్రం మీద కనుక కనపడితే ఖచ్చితంగా జగన్ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంకులో చాలా వరకు మళ్ళా పవన్ కళ్యాణ్ వెనక వెళ్ళే అవకాశం ఉంది. కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ క్లియర్గా మీకు ఇంకా మన వ్యూవర్స్ కోసం క్లియర్గా చెప్తా, రేపు కూటమి అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఎవరెవరు ఫైట్ చేయాలి, జగన్ ఎలా ఫైట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ కూడా అదే ఫైట్ చేస్తాడు. మా ఊరుగా కూటమి ఎక్కువ కాలం ఉండగా తన పార్టీని తను చూసుకుంటాడు కదా, టీడీపీ చేస్తే రాజకీయ విధానాల మీద జనసేన కూడా ఫైట్ చేస్తుంది. సో అప్పుడు టీడీపీ వ్యతిరేక ఓటు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేనకి వైసీపీకి మధ్య చేరింది అనుకోండి, ఆ జగన్కి ఎంత నష్టం, జగన్ శాశ్వతంగా అధికారం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో జగన్ వెనకాల ఓటు బ్యాంక్ పవన్ కళ్యాణ్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టే పవన్ కళ్యాణ్ అనేవాడు రాజకీయ ముఖ చిత్రం మీద కనపడకుండా ఉండాలి అంటే పిఠాపురంలో ఓడిపోవాలి, ఎక్కువ స్థానాలు గెలవకుండా ఉండాలి, కూటమి ఓడిపోవాలి, ఇవన్నీ జరగాలంటే పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని దూరం చేయాలి. ఇది కుట్ర, ఇది ఆలోచన మనకు అనిపిస్తుంది. ఎస్ తప్పకుండా కరెక్ట్గా చెప్పారు కట్టగారి దగ్గర. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేసే కుట్ర జరుగుతుంది, ఒక భారీ ప్లాన్కు రంగం సిద్ధమైందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టేసింది, ఎలక్షన్ కమిషన్కు సమాచారం వచ్చింది, వెంటనే రంగంలో దిగి ఈ మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మోడీ స్వయంగా రంగంలోకి దిగి మొత్తం వ్యూహాలను మార్చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలియకుండా లోపల లోపల క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఎలా కావాలంటే అలా ఆడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తునటువంటి ఆధారాలతో సహా బయటకు వస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ప్లాన్ సిద్ధమైపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏ క్షణమైనా ఈ తక్కువ సమయంలో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చని పెద్ద ఎత్తున చర్చ ప్రచారం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంత వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన కనిపిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ప్రతి వ్యూహాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఇటు ఈసీ నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కూడా కొంత సపోర్టు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి దాడులు ఒకవేళ నిజంగా జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది, పూర్తిగా అలజడి రేపే వాతావరణం కనిపిస్తుంది, అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ మీద అలాంటి దాడి జరిగితే అంటే ఏపీ రాజకీయాల్లో అందరూ భయంలోనే ఉన్నారు. ఈవెన్ జగన్ సొంత చెల్లెలైనటువంటి షర్మిల సునీత కూడా మాకు ప్రాణానందాన్ని మొత్తుకుంటున్న పరిస్థితి, ఎవరు కాదు భయం గుప్పెట్లో ఉన్నారు, మాకు హాని జరుగుతుందా, మాకు హాని జరుగుతుందా అనేటువంటిది. అంటే ఈ అవును అవును ఈ భయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కట్ట గారి దగ్గర. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈసీ కూడా చర్యలు ప్రారంభించింది. కాబట్టి మే 13 వరకు అసలు ఏమైనా జరగచ్చు అనేది కనిపిస్తుంది, చూద్దాం ఏం జరుగుతుందో.